దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,325 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటు హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ పై 9,399 ఓట్లతో గెలిచారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లోని రాయ్గంజ్లో తృణమూల్ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. బీజేపీ అభ్యర్థి కృష్ణ కళ్యాణి విజయం సాధించారు. ఇంకా 10 స్థానాలకు ఫలితాలు రానున్నాయి. ఇందులో హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో బీజేపీ లీడింగ్లో ఉంది. మరోవైపు బీహార్లోని రూపాలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ లీడ్లో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే 13 స్థానాల్లో 10 సీట్లలో ఇండియా కూటమి, ఒక్క స్థానంలో బీజేపీ, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించే ఛాన్స్ ఉంది. का जो मुल्लायन है वो किया है, दादा चले गए हैं भाभी के तरफ, उनका एक दायित्व है, वो दायित्व ये वो निभाए हैं, वो वोट किए हैं, वो ग्राउंड पे काम किए हैं और ये मतलब सब लोग हैं जो मिल के वोट किए हैं. ये वोट कोई पर्सन नहीं करता है, वोट पीपल करते हैं. तो ये जो लोग खड़े हैं, इन्होंने वोट किया है, इन्होंने साधन दा को श्रद्धांजलि दिया है, उनकी बीवी को रिकॉर्ड मार्जिन से जिता के, मेरी मम्मी का गुडविल है, इमेज है, मेरा काम था 3 साल से. ममता बनर्जी का आशीर्वाद है मेरी मम्मी के ऊपर, अभिषेक बनर्जी का सहायता है, इससे हम लोग जीत रहे हैं. कांग्रेस कार्यकर्ताओं ने, मंत्री ने, एमएलए ने, सब ने आके दिन रात पार्टी का जो है कर्तव्य निभाया. देखिए चुनाव तो चुनौती पूर्व होता है, कोई चो के साथ भी, चुनौती के साथ भी चो और उसके चुनाव के साथ भी सीएच है. मैं इसका क्रेडिट जनता को दूंगी जी, भाई बहनों को दूंगी जिन्होंने कंधे से कंधा मिला के साथ दिया. आज प्रदेश की जनता ने इन तीनों उपचुनाव में उनको जो है वो नसीहत दी है, आज उसका जवाब दिया है और जिस तरह से जो रुझान आ रहे हैं, मैं समझता हूं कि ये अपने आप में एक संदेश है, ना सिर्फ प्रदेश के लिए बल्कि पूरे देश के लिए. मैं बधाई देना चाहता हूं विजेता जो हमारे जो प्रत्याशी श्रीमती कमलेश ठाकुर जी और श्री हरदीप बाबा जी. हमीरपुर का रिजल्ट अभी आना बाकी है और माननीय मुख्यमंत्री ठाकुर सुखविंदर सिंह सुक्खू जी सहित सभी वरिष्ठ नेताओं को कि जिनके प्रयासों से आज हिमाचल प्रदेश में लोकतंत्र फिर से कायम हुआ है और लोकतंत्र की जीत हुई है और जो गलत परंपरा की शुरुआत भारतीय जनता पार्टी ने इस देवभूमि पर करने की शुरुआत की थी, आज उसका जवाब जो है माकूल जो है प्रदेश की जनता ने दिया है. भारतीय जनता पार्टी ने तुरंत प्रभाव से तीनों चुनाव घोषित करवाए कि हिमाचल की जनता ने जनबल का साथ दिया और धनबल की पराजय हुई. देहरा विधानसभा क्षेत्र से 25 साल से हम कांग्रेस पार्टी वहां चुनाव नहीं जीत पा रही थी. पार्टी प्रत्याशी ने कमलेश ठाकुर को वहां से टिकट दिया और हाई कमांड ने जो सर्वे करवाया उसके आधार पर वो टिकट दिया गया, वहां हमारी जीत हुई है. नालागढ़ में आजाद प्रत्याशी थे और वहां भी हमारी, तो हम कह सकते हैं निश्चित तौर पर कि कांग्रेस पार्टी की जो 11 दिसंबर 2022 को सरकार बनी थी उस समय 40 सीटें थी, वो 40 की 40 सीटें अभी कांग्रेस के पक्ष में आई है और मैं दावे के साथ कह सकता हूं ये जनता की जीत है. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,325 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటు హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ పై 9,399 ఓట్లతో గెలిచారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లోని రాయ్గంజ్లో తృణమూల్ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. బీజేపీ అభ్యర్థిపై కృష్ణ కళ్యాణి విజయం సాధించారు. ఇంకా 10 స్థానాలకు ఫలితాలు రానున్నాయి. ఇందులో హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో బీజేపీ లీడింగ్లో ఉంది. మరోవైపు బీహార్లోని రూపాలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ లీడ్లో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే 13 స్థానాల్లో 10 సీట్లలో ఇండియా కూటమి, ఒక్క స్థానంలో బీజేపీ, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా బైపోల్ రిజల్ట్స్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, ఉప ఎన్నికల ఫలితాల డీటెయిల్స్ ఏంటి?
సపర్ణ, దేశవ్యాప్తంగా మొత్తం 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు గాను బైపోలు పోలింగ్ ఈరోజు జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి అయితే లీడింగ్ లో ఉంది. మొత్తం 13 స్థానాలు ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమి లీడింగ్ లో ఉంది. 13 స్థానాలకు గాను 11 స్థానాల్లో ఇండియా కూటమికి సంబంధించిన ఇటు అభ్యర్థులు ప్రస్తుతానికైతే లీడింగ్ లో అండ్ విన్నింగ్ లో ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీకి మాత్రం ఈసారి చాలా వరకు ఎన్కౌంజ పడిపోయింది. మొత్తం 13 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తే ఇప్పటి వరకు కేవలం ఇటు హిమాచల్ ప్రదేశ్ లోని ఒక్క స్థానంలో మాత్రమే అభ్యర్థి గెలిచాడు. వాళ్ళకి సంబంధించి మిగతా 12 స్థానాల్లో కూడా ఎక్కడా కూడా బీజేపీ ప్రభావం ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక మరోవైపు ఇటు బీహార్ లో కూడా మొదటగా ఇటు జేడీయూకు సంబంధించిన అభ్యర్థి ముందంజలో ఉండే, యాక్చువల్ గా మొత్తం 20 రౌండ్లలో ఇటు 15 రౌండ్ల వరకు ఇటు జేడీయూ అభ్యర్థి ముందంజలో ఉన్న, ప్రస్తుతానికైతే ఇటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రస్తుతానికి ఇటు బీహార్ లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు, జేడీయూ అభ్యర్థి వెనుకబడిపోయాడు. ఇక మొత్తం వాస్ట్ గా చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో మొత్తం 4 స్థానాలకు గాను ప్రస్తుతానికి అక్కడ పోలింగ్ జరిగింది. అలాగే ప్రస్తుతానికి రిజల్ట్స్ వస్తున్నాయి. దీనిలో 3 స్థానాల్లో ఇప్పటికే ఇటు టీఎంసీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. మరో స్థానంలో మరో అభ్యర్థి గెలవాల్సి ఉంది. సో అక్కడ కూడా ఇంకొక 3 రౌండ్లు ఈ కౌంటింగ్ పెండింగ్ ఉంది. సో అక్కడ ఇంకా 30,000 లీడింగ్ లో ఉన్నారు కాబట్టి సో ఆ అభ్యర్థిని కూడా ఇటు గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇటు వెస్ట్ బెంగాల్ కు వచ్చేసరికి 4 స్థానాల్లో 4 స్థానాలు టీఎంసీ అధికార టీఎంసీ తీసుకొని వెళ్తుంది. సో యాక్చువల్ గా ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా, గత లోక్సభలో జరిగిన ఎన్నికల్లో కూడా టీఎంసీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బీజేపీకి వెనక్కి నెట్టేసి ఎక్కువ సీట్లు గెలిచింది. సో ఇప్పుడు జరిగిన బైపోల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా టీఎంసీ ముందంజలో ఉంది. సో 4 స్థానాల్లో ఆల్రెడీ 3 స్థానాలు గెలిచేసింది. ఇక మరో స్థానంలో ఇటు టీఎంసీకి సంబంధించిన అభ్యర్థి ముందంజలో ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాఖండ్ లో 2 స్థానాల్లో ప్రస్తుతానికి పోటీ జరుగుతుంది. సో ఆ 2 స్థానాల్లో యాక్చువల్ గా ఉత్తరాఖండ్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, కానీ ఆ 2 స్థానాల్లో కూడా ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థులే ముందంజలా ఉన్నారు. సో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా వెనుకబడిపోయాడు. ఇక నెక్స్ట్ ఆ హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 3 స్థానాలకు అక్కడ పోటీ జరుగుతుంది. సో 3 స్థానాల్లో ప్రస్తుతానికి ఆ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవగా మరొక స్థానం బీజేపీ గెలిచింది. సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచిన స్థానం ఈసారి బీజేపీ గెలిచింది ఇది ఒక్కటే అని చెప్పుకోవాలి. సో దీనిలో ఇటు హమీర్పుర్ అనే స్థానం నుంచి ఆశిష్ శర్మ అనే వ్యక్తి ఒక్కడే బీజేపీ నుంచి గెలిచాడు. ఇక నెక్స్ట్ డెహ్రా నుంచి ఇటు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ వైఫ్ అటు కమలేష్ ఠాకూర్ ప్రస్తుతానికైతే అక్కడ విజయం సాధించింది. సో అక్కడ విజయోత్సవ ర్యాలీ సభ కూడా ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. ఇక మరోవైపు పంజాబ్ లో ఒక స్థానానికి జలంధర్ వెస్ట్ స్థానానికి పోటీ జరిగింది. సో అక్కడ ఇప్పటికే 30,000 పైగా భారీ మెజార్టీతో ఆప్కు సంబంధించిన అభ్యర్థి అక్కడ గెలిచారు. సో యాక్చువల్ గా అక్కడ పంజాబ్ లో ఇటు ఆప్ గవర్నమెంట్ ఉన్నా కూడా మొన్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం చాలా వరకు వెనుకబడింది. 13 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఇటు మొత్తం 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి పంజాబ్ లో, దానిలో కేవలం 3 స్థానాలు మాత్రమే అక్కడ ఆప్ పార్టీ గెలుచుకుంది. కానీ తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఈసారి. ఇటు బైపోల్ లో జరిగిన ఒక్క స్థానంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుచుకుంది. ఇక నెక్స్ట్ బీహార్ విషయానికి వస్తే బీహార్ లో ఇటు జేడీయూ యాక్చువల్ గా ముందంజలో ఉండే ఒకటే స్థానంలో అక్కడ ప్రస్తుతానికి కౌంటింగ్ జరుగుతుంది. యాక్చువల్ గా జేడీయూ ఫస్ట్ 15 రౌండ్ల వరకు అదొకటే ముందంజలో ఉండే, కానీ ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ ఇటు జేడీయూ అభ్యర్థిని వెనక్కి తోసి అతను ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రస్తుతానికైతే అతను ఇంకొక 3 రౌండ్లు పెండింగ్ ఉంది. మొత్తం 12 రౌండ్లలో 9 రౌండ్లు కౌంటింగ్ జరిగింది, ఇంకొక 3 రౌండ్లు పెండింగ్ లో ఉంది. సో ఇప్పటికే ఇతను 4,000 పైగా మెజారిటీతో అతను ముందస్తులో ఉన్నాడు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే పార్టీ మొత్తం 30,000 పైగా ఓట్లతోటి గెలిచింది. సో అక్కడ ఒకటే స్థానానికి ప్రస్తుతానికి కౌంటింగ్ జరుగుతుంది. సో అందులో ఆల్రెడీ అభ్యర్థిని గెలిచినట్లు కూడా ప్రకటించారు. యాక్చువల్ గా గత కొన్ని రోజులుగా చూస్తే తమిళనాడులో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అటు బిఎస్పీ ప్రెసిడెంట్ ఆర్మ్స్ట్రాంగ్ మర్డర్ కానీ, లేకపోతే ఒక కల్తీ లిక్కర్ ద్వారా మొత్తం 66 మంది చనిపోవడం కానీ, సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని గత కొన్ని రోజులుగా తమిళనాడులో లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఈసారి గవర్నమెంట్ రెఫరెండం ఇది ఎలక్షన్స్ అంటూ కూడా చాలా వరకు అక్కడ చర్చ జరిగింది. కానీ తిరిగి అధికార డిఎంకే పార్టీయే అక్కడ గెలిచింది, అది కూడా 30,000 పైగా ఓట్లతో గెలవడంతో ఇది మా గవర్నెన్స్ కు సంబంధించిన రిఫ్లెక్షన్ అంటూ కూడా ప్రస్తుతానికి డిఎంకే కి సంబంధించిన అటు కార్యకర్తలు అక్కడ ప్రస్తుతానికి అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు ఇటు మధ్యప్రదేశ్ కు సంబంధించి అక్కడ
బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నా కానీ అక్కడ ఒక్క స్థానానికి ప్రస్తుతానికి కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి అక్కడ కూడా ముందంజలో ఉన్నాడు. సో అక్కడ కూడా బీజేపీ వెనుకబడిపోయింది. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ కేవలం ఒకే ఒక స్థానం, అది కూడా ఇటు హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే గెలిచింది. మిగతా ఎక్కడ కూడా అది గెలవలేదు. సో దానికి సంబంధించి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏ అభ్యర్థి కూడా ఎక్కడా గెలవలేదు, కేవలం హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానం మాత్రమే గెలిచింది. ఇక నెక్స్ట్ ఇక మిగతా ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇటు ముందంజలో ఉన్నారు. అన్ని ప్లేసెస్ లో ఆల్మోస్ట్ ఒక హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క స్థానం తప్ప మిగతా అన్ని ప్లేసెస్ లో గెలిచారు. సో ఇటు లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమికి ఎలక్షన్స్ అన్నట్లు ఈ ప్రస్తుతానికైతే ఈ బైపోల్ ఎలక్షన్స్ జరిగాయి. సో దానిలో ఇండియా కూటమే ముందంజలో ఉందని చెప్పుకోవాలి. అపర్ణ.